తాగునీళ్లు పెంచలేదా, కరెంటు సబ్స్టేషన్లు పెంచలేదా, అర్బన్ కరెంటు రాలేదా, హాస్పిటల్ సౌకర్యం పెంచలేదా, ఎదురుగా అన్న క్యాంటీన్ పెట్టలేదా, పెన్షన్ రేషన్ కార్డులు పెంచలేదా, బ్యాంక్ సెంటర్ పెట్టి ఏర్పాటు చేసి జాబ్స్ ఇప్పలేదా, పక్కన పెన్న బ్రిడ్జి కట్టలేదా, రింగ్ రోడ్ ఏర్పాటు చేయలేదా, ఈ జమునోడు వాసులకు తెలియదా, ఒక్కొక్క మండలానికి జరిగిన పనులు కొత్త కొత్త తార రోడ్లు 100కు పైగా వేసేది అబద్ధమా, సందర్భంలో సిమెంట్ రోడ్లు అబద్ధమా, హైయెస్ట్ హౌసింగ్ అబద్ధమా, హైయెస్ట్ పెన్షన్స్ అబద్ధమా, హైయెస్ట్ రేషన్స్ కార్డు అబద్ధమా, వీధి లైట్లు అబద్ధమా, జాబ్స్ ఇప్పించేది అబద్ధమా, తెలియదా వైఎస్ఆర్ పార్టీకి మీరేం చేశారో, మీరు ప్రతి దాంట్లో దోపిడి ఇసుక మీరు అమ్ముతారు, సారాయిని సీసాలో పోసి సారే అమ్ముతున్నాడు, డిజిటల్ అమ్మకుండా ప్రైవేటుగా 100,000 కోట్ల అవినీతి జరగలేదా, ఇసుక 50,000 కోట్ల అవినీతి ఈ రాష్ట్రంలో జరగలేదా, అందులో జమునోడులో ప్రత్యేకంగా జరగలేదా, భూ కబ్జాలు చేయలేదా, పెన్షన్లు రేషన్ కార్డు తగ్గిలేదా, కరెంటు రేటు పెంచలేదా, ఉద్యోగస్తులను సదాయిస్తారు లేదా, ఇక్కడ చేనేత 30,000 మంది, ఆ 30,000 మందికి వాళ్ళ గుంతులు కోసే తప్ప అన్ని చేయలేదా, కరువు ప్రకటించకుండా ఆపడం ఎందుకు చేశారు, మత్స్యకార్మికులు ఇక్కడ ఉన్నారు, రిజర్వాయర్లు 2 ఉన్నాయి, చెరువులు ఉన్నాయి, అక్కడ చేపలు పట్టే వాళ్ళకు మీరు నష్టం చేయలేదా, నిరుద్యోగ సమస్య పెంచలేదా, గనులు ఉన్నాయి, ఇక్కడ రాళ్ళగనులు ఉన్నాయి, వాళ్ళను నాశనం చేయలేదా, ఇండస్ట్రీ రాకుండా అడ్డపడలేదా, ఏసీ సిమెంట్ అడ్డపడలేదా, రాజుని చెప్పి చేసినారా పని, అక్కడ గండికోట పునరావాసములకు డబ్బులు ఇచ్చినారా, వాళ్ళ వసతులు కల్పించినారా, ఇక్కడ చిరుపేక్ష ఏమైంది, గండికోట టూరిజం ఏమైంది, సిగ్గులేదా ఓట్లు అడగడానికి, అన్ఫిట్, నన్నేదో మాట్లాడతారు, నేను అడుగుడుగునా ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం ఉన్నవానికి మీకు బుద్ధి లేదు, ధర్మం లేదు,